గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని సంక్రాంతిపాడు గ్రామంలో నెల రోజుల వయసు ఉన్న బాబు నీటి తొట్టిలో శవమే కనిపించాడు. సమాచారం తెలుసుకున్న నర్సారావుపేట డీఎస్పీ విజయభాస్కర్రావు, చిలకలూరుపేట రూరల్ సీఏ సుబ్బారావు, నాదెండ్ల ఎస్ఐ సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. చిన్న పిల్లలు లేడు అని అటు ఇటు ఎత్తుకున్నాం. అటు దేవులాడుకుంటావు ఏదైనా డబ్బాలో తేలిక కడుతున్నాడు. మెళ్ళ చైన్ తెచ్చుకున్నాడు, మంగళసూత్రం తీసుకున్నాడు. మంగళసూత్రం రెండు తీసుకున్నాడు. మీ బాబేనా? మరి ఏమై పాపం పన్నెండు దాకా మేల్కొనే ఉండాలంట. మేల్కొనే ఉండి పిల్లడికి పాలు ఇచ్చుకొని జిప్పులో బండ పెట్టుకొని పుడుకున్నారంట. పుడుకున్నాక ఏం జరిగిందో వాళ్ళకి తెలియదంట. మళ్ళీ ఒంటి గంటకి పిల్లకి మెలకు వచ్చి లేచి చూసుకుంటే పిల్లగాళ్ళేడంట. జిప్పు తీసి పిల్లగా లైట్ ఆర్పేశారంట. జిప్పు తీసి ఇక పిల్లవాడిని తీసుకొచ్చి గాబులో పడేసి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు ఏం చేశారు, లెగిసి అదంతా దొవులాడుకొని బ్యా బ్యా నిలుతుంటే మేము పోయాం. ఇక అది మా ఇక్కడ జరిగిన మెళ్ళ గొలుసు ఉంది, మంగళసూత్రాలు ఉన్నాయి, అవి కూడా తీసుకొని పోయారు. నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు గ్రామంకు సంబంధించి పోతురాజు గోపికృష్ణ ఝాన్సీ దంపతులకు సంబంధించి ఒక నెల బాలుడు ఆ ఇంటి ముందున్న మిడ్ నైట్ ఇంటి ముందున్న ఒక వాటర్ డ్రమ్లో పడి చనిపోవడం జరిగింది. అది ఎవరు వేశారు, ఎలా జరిగింది అనే దాని గురించి మేము సమాచారం వ్యాఖ్యలు చేస్తున్నాము. కేసు దర్యాప్తు చేసి తొందరలో ముద్దాయిలను అరెస్ట్ చేస్తాము.